కనకవ్వ చిన్నప్పుడు బతుకమ్మ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నారు మేము చిన్నప్పుడు చామంతి పువ్వులు గడ్డి పువ్వులు గునుక పువ్వులు తెచ్చి చాప పరిచి రంగులు తెచ్చి అద్దుకొని అది చెంబు నిండా నీళ్ళు పెట్టి స్టార్ట్ చేసి ఆ చెంబు నెండ్లు పెట్టి సిబ్బిని పెట్టి గుమ్మడాకులేసి అవి కండ్లకు అద్దుకొని బొట్టు పెట్టి దాన్ని బతుకమ్మ పేర్చి దాంట్లో పసుపు గౌరమ్మ పెట్టి ఆ గౌరి దేవునో నొల గౌరీదేవునో లేకపోతే మనం ఏ దేవుని పోటలు ఉంటే ఆడబెట్టి బతిని ముట్టించి చిరుపక్క పండు దోసకాయ పిండి సద్ద ముద్దలు ఈ స్త్రీ బెల్లం రొట్టె చేసి బెల్లం వేసి పిసుకుంటాం ఆ పెరుగు అన్నము మామిడికాయ పచ్చడ అవి పచ్చడి పెట్టినాడే ఒకటి ఆ పిల్లలు వాళ్ళు వీళ్ళు ముట్టుకుంటారు అని దేవిని ఎర్రలా దాంట్లో వేరే పెట్టి ఆ పైన తాడు కట్టి పెట్టేస్తుండే దానికి పసుపు రుద్ది కుంకుమ పసుపు బొట్లు పెట్టి ఆడదా మా అమ్మమ్మ పెడుతుండే ఇట్లా ఒక దాంట్లో వెన్న పెట్టి దాన్ని కట్టేసి దానికి పెట్టేస్తుండే కదా చిన్నప్పుడు బతుకమ్మ పాట సర్ది పెడదు గౌరమ్మ కాడ ఇప్పుడు అట్లానే పెడుతున్నారా చాలా మంది పెడతలేరు కానీ మేము వెనకటి పద్ధతి పెరుగన్నాం సజ్జి గౌరమ్మని అయితే పెడుతున్నారు కదా ఇప్పుడు గౌరమ్మని కట్లా పెట్టి పెడతాం ఎందుకు గౌరమ్మని ఎందుకు పెడతారు గౌరమ్మని ఈ గౌరిదేవి గంగా ఒడిల చేరాలి అంటే గంగమ్మని తీసుకొచ్చినప్పుడు ఈ గౌరిదేవి నువ్వు నీసుబెస్తదానివే నువ్వు పూడుకొని వచ్చినవు నువ్వు చెడిపోయి వచ్చినవు గంగదేవి తిట్టింది పూడుకొని వచ్చిందాన చెడిపోయి వచ్చిందాన చెప్పర కిందండు చూసి వచ్చిందాన సూర్ కిందండు అని తిడుతుంది తిడితే ఆమె నీకు పండుగ రోజుల నీకు పువ్వు దొరకనియా ఆమె మనసులా నీకు సారెడు ఉత్కం దొరకనియా మట్టి పిల్లల కింద నిన్ను పెట్టాలి అని కోపంతో ఆమె నీళ్లు దొరకనియేది ఇక ఆమె అప్పటి కోపంలా పాతాళ్లలోకాన జాగుంటది జాగుంటే చెట్లు ఎండిపోతాయి వల్లిపోయిన పువ్వులు ఇగ అంతా బతుకమ్మలు పట్టుకొని ఎక్కడ వేడదామన్నా నీళ్ళు ఉండయి అప్పుడు ఆ గంగదేవిని వేడుకుంటే నీళ్ళు వస్తాయి ఆ ఆమె ఏమంటది రాయ రాయే సెల్ల వియ్యాలో రాతిపొరలు దాటి బియ్యాల నీది సగముయో నాది సగం బియ్యాలో అనగానే ఈ శివుడే చెప్తాడు గంగా నువ్వు నీళ్ళు దొరకని గౌరికి నువ్వు పాతాలలో కన జాగుండు నువ్వు జాగుండక మీ అక్క గౌరికి నీళ్ళు ఇచ్చినావనుకో నిన్ను ఎండుకొండకు రానియా అంటాడు అన్నాక ఇక అప్పుడు ఈ గౌరిదేవి పోయి గంగదేవిని వేడుకుంటే నీళ్ళు వస్తాయి